నిర్జీవులతో మేధావులతో సింగరేణి, పెద్దపల్లి, గోదావరికని, రామగుండం, మంతని ప్రాంతంలో ఉన్న పెద్దలకు, మేధావులకు, విద్యార్థులకు, రచయితల కళాకారులకు నేను ఒకటే మాట దండం పెట్టి చెప్తా ఉన్నా. ఒకనాడు ముర్మూరుకు సంబంధించినటువంటి మన సదాశివ గారు తలాపున పారుతుంది గోదావరి, నాచేను నాచెలక ఎడారి అని పాట రాసిన గడ్డ ఈ పెద్దపల్లి గడ్డ, చైతన్యం ఉన్న గడ్డ. అదే చైతన్యంతో పురోగమించి ఈ పెద్దపల్లి జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లా కావచ్చు, పక్కన భూపాలపల్లి జిల్లా కావచ్చు, సింగరేణి కార్మిక లోకం కన్నెర్ర చేసి మొత్తం పిడికిలెత్తాలి. ఏ విధంగా సింగరేణి గన్లు కూడా ప్రైవేటు వాళ్లకు, సాహుకారులకు అప్పచెప్పే ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తా ఉన్నాడో అప్పచెప్పాలి. అందరం కలిసి ప్రతిజ్ఞ ఊని 2024లో బీజేపీ ముక్త భారత్, బీజేపీ లేని భారతదేశాన్ని సృష్టించడంలో మనందరం కూడా సన్నద్ధ పడాలి, ముందుకు కదలాలి. ఆ రకంగా పోతేనే ఈ దేశాన్ని కాపాడగలుగుతాం తప్ప వేరే విధంగా మనం కాపాడలేము. అందుకే దయచేసి మీ అందరిని నేను కోరేది, నేను మళ్ళా వచ్చినప్పుడు సాకల్యంగా మాట్లాడుకుందాం. అనేక విషయాలు ఉన్నాయి, మీరు టీవీలు చూస్తూ ఉన్నారు, పేపర్లు చూస్తూ ఉన్నారు, అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. ఎక్కడికక్కడి మేధావులు, బుద్ధిజీవులు, యువకులు నిద్రానమై ఉండకుండా మేల్కొని ప్రతి ఊరిలో చర్చ పెట్టి మీరందరూ కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ దుర్మార్గుల బారి నుంచి, ఈ బీజేపీ బారి నుంచి, ఈ మత పిచ్చిగాళ్ళ నుంచి, ఈ ఉన్మాదుల నుంచి ఈ దేశాన్ని కాపాడడానికి, భారతదేశాన్ని కాపాడుకోవడానికి అన్ని రకాలుగా ముందుకోవాలని నేను కోరుతా ఉన్నా.